Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జగన్ పవన్ ఎవరికి చివరి ఎన్నికలు? ఏపీలో ఈసారి సరికొత్తగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉండగానే నేతలు మాత్రం వేడెక్కించే మాటలతో మంట పుట్టిస్తున్నారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దానికి కారణం ఈసారి ఓడితే టీడీపీకి ఫ్యూచర్ ఉండదని వారి థియరీ. టీడీపీ పెట్టి 4 దశాబ్దాలు పూర్తి అయ్యాయి. చంద్రబాబు వయసును కూడా గుర్తు చేస్తూ ఆయన 2029 ఎన్నికలకు సిద్ధంగా ఉండలేరని మరో లాజిక్ పాయింట్ ను చర్చకు పెడుతున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే ఇక మనకు తిరుగు ఉండదని వైసీపీ అనుకుంటోంది. వైసీపీ వాదన ఎలా ఉంటే టీడీపీ నుంచి కొత్త వాదన వినిపిస్తోంది. చంద్రబాబు నుంచి లోకేష్ దాకా అంతా కలిసి వైసీపీకి ఇవే లాస్ట్ ఎన్నికలు అంటున్నారు. పైగా చంద్రబాబు చాలా కాలంగా తనదైన శైలిలో ఒక విశ్లేషణ వినిపిస్తున్నారు. జగన్ 2019 ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారని, అది 2024 నాటికి పూర్తవుతుందని, అందువల్ల ఆయనకు ఇక ఛాన్స్లే లేవని తెలివైన వాదన ముందుకు తెస్తున్నారు చంద్రబాబు. నిజానికి రాజకీయంగా డక్కా మొక్కేలుతున్న చంద్రబాబుకు ఒక్క ఛాన్స్ అని రాజకీయాల్లో ఎవరైనా తృప్తి పడతారా అన్నది తెలియదా అంటున్నారు. 3 సార్లు సీఎం అయినా చంద్రబాబు 4వ సారి ఆ కుర్చీ తనకే ఇవ్వాలని కోరుతుంటే ఆయన కంటే వయసులో చిన్న ఆయన జగన్ 2వ సారి సీఎం ఎందుకు వద్దనుకుంటారు అని మరో వాదన కూడా వైసీపీ నుంచి వస్తోంది. ఇక లోకేష్ సైతం తప్పుడు మాటలతో మభ్య పెట్టి జగన్ జనాలను యామరపాటుకు గురిచేసి గెలిచారు అంటున్నారు. అంటే జనాలు జగన్ మెచ్చి 2019 ఎన్నికల్లో ఓటు వేయలేదని ఆయన భావన. చంద్రబాబు ఇదే వాదన చెబుతూ వస్తున్నారు. అలా తమ ఓటమిని లైట్గా తీసుకుంటూ వైసీపీ గెలుపును ఏమీ కాకుండా చూడడం అన్నది తొలి ఏడాది నుంచి స్టార్ట్ చేశారు. యాతవాత చెప్పేది ఏమిటంటే మోసాలు చేసి ఒక్క ఛాన్స్తో గెలిచిన వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు, ఇక న్యూ ఫ్యూచర్ అన్నదే వారి మాట. ఇప్పుడు జనసేన కూడా అదే మాట అంటుంది. నిజానికి పవన్ గత 1.5 ఏడాదిలో అనేక సార్లు ఒక మాట చెబుతూ వచ్చారు, 2024లో వైసీపీ రహిత రాష్ట్రాన్ని చూద్దామని, అంటే అధికారానికి ఆ పార్టీని దూరం చేద్దామని. అయితే ఇటీవల వారాహయాత్రలో ఆయన మాట్లాడుతూ కొత్త మాటను జోడిస్తున్నారు. వైసీపీకి ఈసారి ఎన్నికలు ఆఖరివి కావాలని భీమవరంలో జరిగిన కార్యకర్తల సభలో పవన్ ఫస్ట్ టైం ఈ మాటలు అన్నారు. అంటే ఏపీలో టీడీపీ జనసేన మధ్య రాజకీయ పోరు ఉండాలని, వైసీపీ ఎలిమినేట్ కావాలన్నది జనసేన భావన. రేసులోనూ ఊసులోనూ వైసీపీ అన్నది ఉండరాదని పవన్ గట్టిగానే శబ్దం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలు వైసీపీకి చిట్ట చివరివి కావాలని, ఆ తర్వాత ఆ పార్టీ ఉండబోదని అటు టీడీపీ ఇటు జనసేన భావిస్తుంటే వైసీపీ మరో రకంగా కోరుకుంటోంది. 2024లో తాము గెలిస్తే పవన్ జనసేన పార్టీని నడపలేడని, చంద్రబాబు టీడీపీ కూడా పుట్టుమునుగుతుందని ఆ పార్టీ లాజిక్ గా ఉంది. ఇవన్నీ సరే కానీ ఇంతకీ 2024 ఎన్నికలు చివరివేనా? అలా అయితే ఎవరికి అన్నదే చర్చ. కానీ ప్రజాస్వామ్యం చూస్తే ఎవరికీ చివరి ఛాన్స్ అన్నది ఉండదు. ప్రతి ఎన్నిక ఒక అవకాశమే, ఓటమి ఎప్పుడు తాత్కాలికమే. తమిళనాడులో డిఎంకే 14 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి కూడా గెలిచింది అంటే జనాలు ఎవరిని ఎలిమినేట్ చేయరని గుర్తుంచుకోవాలని అంటున్నారు. జనంతో కనెక్షన్ పెట్టుకుని ఓపికగా పనిచేస్తే ప్రతి పార్టీకి ఛాన్సులు ఉంటాయన్నదే ప్రజాస్వామ్యం చెప్పే సత్యం. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కానీ రాజకీయ పార్టీలు అత్యాశ కాకపోతే పార్టీలు వాడాలి అన్నంత వరకు ఓకే, కానీ ఎలిమినేట్ కావాలని కోరుకోవడం ఏమిటి? ఆ హక్కు వారికి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. అలా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న ఆలోచన ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తుంది. ప్రస్తుత రాజకీయ పార్టీలకు అలా ఆలోచించే పరిణితి ఉందా అంటే సందేహమే.